పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత చేయించకపోవడంపై ప్రధాని మోదీ మీద విపక్షాలు ఏ రేంజ్లో విరుచుకుపడ్డాయో మనం చూశాం. ప్రోటోకాల్ పాటించట్లేదని అందరూ విమర్శించారు. అయితే ఇప్పుడు కంబోడియా మహారాజు నోరోడమ్ సిహాముని 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఇండియాలో ఉన్నారు. ఇవాళ ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఈసారి మాత్రం ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించినట్టే ఉన్నారు. కంబోడియా మహారాజుకు ముందుగా గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికారు. ఆమె దగ్గరుండి ప్రధాని మోదీ సహా అక్కడున్న కేంద్ర మంత్రులను మహారాజుకు పరిచయం చేశారు. ఇక్కడి దాకా బాగానే ఉంది, కానీ కొంతమంది మాత్రం ఈ వీడియోలో కూడా మోదీ తీరును విమర్శిస్తున్నారు. కెమెరా అటెన్షన్ కోసం పరిచయం అయిపోయినా సరే రాష్ట్రపతి ముర్ము కంబోడియా కింగ్ వెనుక మోదీ వెళ్లారని ట్రోల్ చేస్తున్నారు. Thank you.